ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. వయస్సు రాకుండానే పిల్లల్లోనే నలుపు జుట్టు కాస్త తగ్గి తెల్ల జుట్టుగా మారిపోతూ ఉంది. ఈ నల్ల జుట్టు తెలుపుగా మారటానికి కారణం ఏమిటంటే వెంట్రుకకు రంగుని ఉత్పత్తి చేసే మెలనిన్ అనే ఒక కలర్ ప్రొడక్షన్ జుట్టు కొదుళ్లలో తగ్గిపోవటం వల్ల ఆ నలుపు ఉత్పత్తి కాకపోతే మరి తెలుపు అయిపోతుందన్నమాట. అందుకని ఈ నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే అంటే మెలనిన్ని ఉత్పత్తి చేసే కణజాలాన్ని మెలనోసైట్స్ అంటారు. ఈ తలలో జుట్టు కుదుళ్ళు దగ్గర ఆ మెలనోసైట్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, మీకు ఇక్కడ బొమ్మలో కనపడుతున్నది హెయిర్ రూట్. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల ఈ మెలనోసైట్స్ కాస్త డ్యామేజ్ అవుతాయి, ఆ కణజాలం దెబ్బతింటాయి. అంటే కొన్ని యాసిడిక్ ఫుడ్స్ ఎక్కువగా తినటం వల్ల, యాసిడిక్ సంబంధమైన కొన్ని కెమికల్స్ అప్లై చేయటం వల్ల ఈ మెలనోసైట్స్ దెబ్బతిని నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేయడం తగ్గించేస్తాయి. నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేయడం తగ్గేసరికి ఆటోమేటిక్గా జుట్టు ఏజ్ రాకుండానే తెలుపు అయిపోతూ ఉందన్నమాట. ఈ మెలనోసైట్స్ని బాగా హెల్దీగా ఉండేటట్టు చేసి మెలనిన్ ప్రొడక్షన్ పెంచడానికి కరివేపాకు పేస్ట్ కానీ కరివేపాకు రసము కానీ జుట్టుకు అప్లై చేస్తే చాలా బాగా పనిచేస్తున్నదని సైంటిఫిక్గా నిరూపించారన్నమాట. కరివేపాకులో ఉండే ఆల్కలాయిడ్స్ మెయిన్గా స్కాల్ప్లో మెలనిన్ ప్రొడక్షన్ పెంచడానికి బాగా ఉపయోగపడుతున్నది. ఆ మెలనోసైట్స్ని ఆ కణజాలాన్ని స్టిమ్యులేట్ చేసి ఎక్కువ నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే స్కాల్ప్లో హెయిర్ రూట్కి అందేటట్టు చేయడానికి ఇందులో ఉండే ఆల్కలాయిడ్స్ మెయిన్గా ఉపయోగపడుతున్నాయని వీళ్ళు నిరూపించడం జరిగిందనమాట. కరివేపాకుని బాగా అందరికీ అన్ని చోట్ల లభిస్తుంది లేదా మార్కెట్లో బాగా తెచ్చుకుని కరివేపాకుని కాస్త గ్రైండ్ చేసి మెత్తగా పేస్ట్ చేయండి. ఆ పేస్ట్ని కొంచెం కావాలంటే నీళ్ళు వేసి గ్రైండ్ చేయండి. నలిగిన తర్వాత ఆ పేస్ట్ని మామిడి భాగానికి జుట్టుకి బాగా అప్లై చేయొచ్చు. లేదు అంటే కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు ఆ పేస్ట్ చేసి ఫిల్టర్ చేసేసి ఆ పిప్పి తీసేసి ఆ ప్యూర్ కరివేపాకు జ్యూస్ ఉంటుంది కదా, ఆ రసాన్ని తీసి మామిడికి పట్టించండి. బాగా 10 వేళ్లతో అట్లా మర్దన చేయండి. హెయిర్ రూట్స్కి వెళ్ళాలి అది. ఆ లోపలుండే మెలనోసైట్ కణజాలానికి ఈ కరివేపాకు రసం కనుక వెళ్ళిందంటే అందులో ఉండే మెలనోసైట్స్ని స్టిమ్యులేట్ చేస్తే కాస్త నలుపు జుట్టు నలుపుగానే ఉండటానికి ఆ నలుపు వర్ణం ఆ కణజాలం ఎక్కువ కాలం పాటు ఎక్కువ మోతాదులు ఉత్పత్తి చేస్తూ ఉంటుందన్నమాట. అంటే తెలుపుగా మారకుండా ఉండాలంటే అవి హెల్దీగా ఉండాలి, వాటి ప్రొడక్షన్ హెల్దీగా ఉండాలి. కాబట్టి ఈ స్టిమ్యులేషన్ చేయడానికి ఆల్కలాయిడ్స్ మెయిన్గా కరివేపాకు రసంలో ఉన్నాయి, బాగా ఉంటుంది కాబట్టి ఇది మంచిదన్నమాట. అందుకని స్కాల్ప్ పట్ల కరివేపాకు రసం జుట్టు కూడా బాగా పట్టేసే మెయిన్ మాడు భాగానికి, జుట్టు చివరంతా రాసుకుని ఉపయోగం ఉండదండి, మాడు భాగానికి 10 వేళ్లతో 10 నిమిషాలు పావు గంట అట్లా మర్దం చేసుకుంటే కరివేపాకు రసం ఎక్కువ బెనిఫిట్ ఉంటుందన్నమాట. కొంతవరకు జుట్టు నలుపుగా ఉండటానికి తెలుపు రాకుండా రక్షించడానికి ఇది బాగా ఉపయోగపడుతున్నదని వాళ్ళ పరిశోధనలో తేల్చారన్నమాట. అట్లాగే ఈ కరివేపాకు రసం కానీ పేస్ట్ కానీ తలకు అప్లై చేయటం వల్ల డాండ్రఫ్ రాకుండా రక్షించడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతున్నదని వాళ్ళు ఇవ్వటం జరిగింది. అలాగే ఈ స్కాల్ప్లో స్కిన్ అనేది డ్రై అవ్వకుండా పొట్టు రాలకుండా ఆ స్కిన్ని హెల్దీగా ఉంచడానికి, డ్రైనెస్ తగ్గించి స్మూత్గా ఉంచడానికి కూడా కరివేపాకు బాగా ఉపయోగపడుతున్నదని వీళ్ళని నిరూపించారు. ఇలాంటి ఫలితాలు జుట్టుకి స్కాల్ప్కి రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందరికీ అన్ని ప్రాంతాల్లో లభించే, ముఖ్యంగా పల్లెటూళ్ళు అయితే పుష్కలంగా కరివేపాకు చెట్టు లేని ఇల్లంటే ఉండదు. ప్రతి దొడ్లోని అట్లా వేసే ఆచారం మనకు అలవాటు చేశారు. కాబట్టి అలాంటి కరివేపాకుని లోపల ఆరోగ్యానికి కంటిచూపు మెరుగు చేయడానికి యాంటీ ఆక్సిడెంట్గా కరివేపాకు పనికొస్తుందని తెలుసు. కరివేపాకు పొడి, కరివేపాకుని మనం కూరల్లో చట్నీలు అన్నింటిలో వాడుకుంటే మంచిదని తెలుసు. బాహ్యంగా జుట్టుకు కూడా ఇలాంటి చక్కటి లాభాలు పొందటానికి ఉపయోగించుకుంటే మంచిదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.